ఇంటర్వ్యూ చూస్తున్నాం అభిరామ్ క్యూట్ గా కనబడుతున్నాడు ఏదో పప్పి పప్పి ముద్దు ముద్దుగా కుర్రలా ఉంటారుగా అలా కనబడుతున్నా ఏం చేయగలరా అనుకున్నాం కానీ ఒక్కొక్క అంటే సినిమాని ఒక్కొక్క ఎపిసోడ్ లాగా తీసేసుకుంటే చేసుకుంటూ వెళ్ళిపోతుంటే చూసుకుంటూ వెళ్ళిపోతుంటే ఒక 10 సినిమాని హీరోగా చేసి ఒక మెట్టు ఎక్కి ఉంటారుగా ఈ సినిమా తోటే హ్యాపీగా వెళ్ళాడు కూర్చున్నాడు అంత బాగా చేశాడు అలాగే నిజంగా అభిరామ్ యాక్టింగ్ ఎంత బాగుందంటే ఒక 10 సినిమాలు తీసిన హీరోగా ఎక్స్పీరియన్స్ వస్తుందిగా ఆ టైప్లో అమాయకులాగా కనపడుతూనే ఆ రన్నింగ్ చూస్తుంటే కూడా ఏంటి ఉరకటమే రావట్లేదు ఈయనేమి సినిమా ఎండింగ్ వరకు ఏం చేయగలడు ఎలా చేయగలడు అనుకున్నాం కానీ అహింస వదిలేసి హింసకి ఎలా పరిగెట్టాడు ఆ థాట్ ఎందుకు వచ్చింది ఎందుకు హింస చేయాల్సి వచ్చింది అని పర్ఫెక్ట్ చూశారు అహింసతోటి ఈ సినిమా మాస్ హీరోగా రావాల్సిన వాడు ఏదో క్యూట్ లవ్ స్టోరీ పెట్టేసుకొని అహింస అని ప్రోత్సహించుకుంటూ చీమని దొక్కుతుంది చీమ నీళ్ళలో పోయి బాధపడుతుంటే కూడా చీమను రక్షించేవాడు అహింస అనే నరనారాయణ అహింస అనే పదాన్ని పెట్టేసుకొని తన మనసులో నింపుకున్నవాడు హింసకి ఎలా పాల్పడ్డాడు ఆ కారణాలు ఏంటి అనే సినిమాల స్క్రీన్ ప్లే అంత పర్ఫెక్ట్ ప్రిపేర్ చేసుకొని తేజ గారు తీసుకుపోవడం అనేది రియల్ గేడు పాత తేజ గారు కనపడ్డాడు ఆర్పి ఆర్పి పట్నాయక్ కూడా కనపడ్డారు ఆయన పాటలు అయితే నిజంగా పాత రోజుల్లో మనకు ఆ సినిమా ఆయన పాటలు ఉన్నాయి కదా అసలు ఒక అద్భుతమైన లోకాలకు వెళ్ళిపోతాం ఆ మ్యూజిక్ కానీ బీజియం అయితే అదిరిపోయిందిపోయా హింస వచ్చిన సందర్భంలో కానీ ఆ ఎమోషనల్ వచ్చిన సందర్భంలో కానీ ఆ చేంజింగ్ సన్నివేశాల్లో కానీ చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా బీజం కూడా ఉంది పాటలు అద్భుతము డైరెక్షన్ అద్భుతం ఇక డైరెక్టర్ అన్నారు రామానాయుడు గారి మనవడి కోసం తీశాను ఆయనకు ఒక మాట ఇచ్చానని సార్ ఆయన మాట ఇవ్వడం కోసం కాదు రామానాయుడు గారు మనవన్ని అభిరాముని అదరగొట్టేలా ఎలా చూపించాలో అలా చూపించారు ఏదో మాట ఇచ్చాను నేను టైంపాస్కి వచ్చి చూడండి రాబోయే టైంపాస్ మూవీ అన్నట్టుగా మాకు వీడియోలు కనబడుతున్నాయి టైంపాస్ మూవీగా సార్ ఇది అద్భుతమైన మూవీ అర్థం చేసుకోవాల్సిన మూవీ అహింసను వదిలేసి హింసకు ఎందుకు వెళ్ళాడు ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది తన కుటుంబంలోని ఆ సభ్యులని తను ప్రేమించిన అమ్మాయిని హింసిస్తుంటే తను ఎలా హింసకు దారి తీసాడు ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది ఆ స్టోరీ స్క్రీన్ పే పర్ఫెక్ట్గా రాసేసుకొని అభిరామ్ చూపించే విధానం చాలా అద్భుతంగా అనిపించింది మాట కోసం కదా సార్ మీరు మంచి కోసం చేశారు మంచి హీరోని ప్రజెంట్ చేయాలనే ఉద్దేశంతో చేశారు చాలా బాగుంది సురేష్ సార్ మీ కొడుకు కూడా ఒక ఫస్ట్ మూవీ అయినా సరే ఇంతకుముందు ఉన్న అపనిందలన్నీ పోతాయి మంచి యాక్టర్గా ఖచ్చితంగా నిలబడతాడు చాలా పర్ఫెక్ట్ మూవీ రానా సార్ మీ బ్రదరు మంచి మూవీ ఇచ్చాడు మంచి మాకైతే మాకు నచ్చింది మంచి స్టోరీ స్క్రీన్ ప్లే దొరికింది నిజంగా తేజ చేతిలో పడడం అనేది అహింస సినిమా అభిరామ్ ఆయన చేతిలో పడడం అనేది రియల్ గ్రేట్ పోయా ఇంకా వేరే డైరెక్టర్ ఏమైనా తీస్తే కొంచెం ఇంకా డల్గా అయ్యేదేమో కానీ అహింస ఆ పేర్లు తీయాలంటే తేజ గారు రామ్ గోపాల్ వర్మ లాంటి వాళ్ళకే సూట్ అవుతాయి భయ నిజంగా ఆయన చేతిలో పడ్డం రియల్ గేట్ అహింస మంచి మూవీ విత్ ఫ్యామిలీతో చూడండి యూత్ కూడా చూడాలి మీ వాళ్ళని మిమ్మల్ని ప్రేమించిన వాళ్ళని మీరు ప్రేమించిన వాళ్ళని ఇబ్బందులు పెడుతుంటే మీరు అహింస నుంచి హింసకు ఎందుకు పోతారో దీనిలో పాయింట్ ఉంది వెళ్ళి చూడండి చాలా అద్భుతమైన వ్యూ థ్యాంక్ యూ వెరీ మచ్.